సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకే ఇక్కడ అంటున్నాం, భగవద్వాంత విధ్వంస మార్తాండమిడ్యం మనోవాగతీతం మునిర్ధ్యాన గమ్యం. మనోవాగతీతం, మనసుకు వాక్కు అతీతమైనటువంటి, అంటే మునులు అతీతమైన మహానుభావులు ఉన్నారట. మనసుకి వాక్కుకి అతీతం అంటే అర్థం ఏమిటి? మనసు మొత్తాన్ని ఆయనకి సమర్పించిన వారు. వాక్కు అతీతం అంటే అర్థం ఏమిటి? వాక్కు నోటి నుంచి ఏది వచ్చినా ఆయన మాటలు అంటే సత్యమునే ఎల్లప్పుడూ మాట్లాడుతూ ఉంటాడు, మృదు భాషణుడుగా ఉంటాడు. అటువంటి వారు మౌని అంటే ముని అండి. మునికి అర్థం మౌనే ముని, మౌనంగా అంటే మనసును నిశ్చలంగా ఉంచేవాడు పూర్తిగా. అటువంటి వారందరికీ ఈయన చూడండి ఎటువంటి వాడు బాబా. మునులకు ధ్యాన గమ్యుడుట, మునులకి ధ్యాన గమ్యుడు అంటే మునులచే ధ్యానింపబడేవాడు ఈయన. అటువంటి వారి ధ్యానింపబడేవాడు చూడండి. ధ్యాత ధ్యాస ధ్యేయము, ఇది ధ్యానం. కాబట్టి బాబా అటువంటి వారికే ధ్యాన గమ్యుడు అవుతున్నాడుట. మరి మనలాంటి వాళ్ళకి కావటంలా వచ్చింది ఇక్కడ చూడండి. సాయి భక్తులకు బాబా ధ్యాన గమ్యుడు కావటంలా. ఎందుకు? చుక్క మీద ధ్యానం, బలుం మీద ధ్యానం, ఓంకారం మీద ధ్యానం, ఇంకో దాని మీద ధ్యానం, ఇంకో దాని మీద ధ్యానం, ఇంకో దాని మీద ధ్యానం. వారం రోజులు క్యాంపులకు పరిగెత్తుకుంటూ వెళ్తారు ప్రతి సాయి భక్తులు. విచిత్రం చూడండి. కానీ సాయి చెప్పిన ధ్యానాన్ని ఎవరూ పాటించటంలా. చాలా బాధకరమైనటువంటి విషయం. అంటే మిగతా ధ్యాన పద్ధతులను ఇక్కడ విమర్శించటంలా అవన్నీ కరెక్టే, కానీ మనకు సాయి ముఖ్యం, సాయి సచరిత్ర ముఖ్యం, సాయి నోటి వెంట వచ్చిన మార్గమే ముఖ్యం. అదే సాయి పదం, అదే సాయి పాదం, అది మనం విస్మరిస్తున్నాం. ఎక్కడ క్యాంపులు పెడితే అక్కడ పోవటం, రెండు రోజులు ఊగుతాం, మూడో రోజులు నిద్ర వస్తుంది క్యాంపులు. ఎంత నిద్ర వచ్చేస్తుంది? వారం రోజులు క్యాంపులతో ఏ పనులు కావు, అది రాసిస్తా. కానీ వారం రోజులు క్యాంపులు ఎందుకు పెడతారంటే శిక్షణ అంటే అదే. ఆ 7 రోజులు నేర్చుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేయాలి. అంతే తప్ప ఆ 7 రోజులు చేసి వదిలేస్తే అవుతుందా? చూడండి, ఒక పూట భోజనం చేసేసి ఏ అబ్బా సచ్చేదాకా నేను తినవసర్లా అంటే కుదురుతుందా? పొద్దున తినాలి, మధ్యాహ్నం తినాలి, రాత్రి తినాలి, ఆకలి అర్ధరాత్రి తినాలి. ఇది లోపల కార్ఖానా, పెద్ద మిక్సీ గ్రైండర్ ఉంది, లోపల వేస్తూనే ఉండాలి, వేస్తూనే ఉండాలి. అంటే చూసారు తప్పదు మరి, ఈ దేహ పరిరక్షణ కోసము ఎలా చేయవలసి వస్తుందో అలా ప్రతి నిమిషం ఆయన ధ్యానం చేయవలసిందే. 10 నిమిషాలు చేసి అయిపోయింది అనుకుంటే కుదరదు. ఇక్కడ అందుకే ఎంత బాగా చెప్పారో చూడండి, పెద్ద పెద్ద మహానుభావులకే నువ్వు ధ్యాన గమ్యుడు అయ్యావయ్యా, మార్గదర్శకుడు అయ్యావయ్యా. కాబట్టి నిన్ను చూస్తూ వారు ధ్యానం చేస్తున్నారయ్యా. ధ్యాస, ధ్యానం అంటే ధ్యాస. దేని మీద ధ్యాస? సాయిపై ధ్యాస. సర్వకాల సర్వవస్థలెందు ఆయన్ని దర్శించే ప్రయత్నం చేయడమే ధ్యాస. సాయి భోజన్ నిజంగా ఇదొక గొప్ప అవకాశం, మనందరికీ బాబా ఇస్తున్నటువంటి అవకాశం. నాకు చాలా సంతోషంగా ఉన్నది ఏంటంటే, వాళ్ళు జనరల్గా ప్రపంచ తీరు మనం విమర్శించటం ఏం కాదు, పరిస్థితులు అవి ఎవరైనా అలా కోరుకుంటారు. ఒక పుట్టినరోజు అంటే 10 మంది ఫ్రెండ్స్తో మనం ఎంజాయ్ చేద్దాం, ఒకటి ఇంకోటి ఏదైనా సరే. కానీ మన సాయి సర్వస్వం కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులందరూ ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా, ఎప్పుడెప్పుడు మాకు ఇంత ఒక అకేషన్ వస్తుందా, దాన్ని పురస్కరించుకొని సాయి భోజనంలో పార్టిసిపేట్ చేయాలని సంకల్పించుకున్నారు.